సార్ పని అయిపోయింది సార్, మీరు చెప్పినట్టే చేశాము అని చెప్పేసి అనేసరికి, నిజమా, నువ్వు నిజం చెప్తున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అవును సార్, మీరు చెప్పినట్టు జరిగింది, ఇంకా వస్తారని పూర్తి చేసాం, ఇంకా వస్తారా, ఆ అమ్మాయి మీ జోలికి రాదు అని చెప్పేసి రౌడు అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా పక్కనున్న వాళ్ళు అదేంటన్నా అలా చెప్పారంటే, ఒరే అలాగే చెప్పాలరా లేకపోతే వాడు నా బుర్ర తినేస్తాడు అని చెప్పేసి ఆ మాట చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే శరీంద్ర చాలా సంతోషపడుతూ దేవేని దగ్గరికి వెళ్తాడు. మమ్మీ మమ్మీ అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ దేవేని గిరిగిరా తిప్పేస్తాడు. నాన్న ఏంటి నాన్న, ఏమైందో చెప్పు అని చెప్పేసి అనగానే, మమ్మీ ఈరోజు నేను సాధించాను మమ్మీ, నేను అనుకున్నది అయ్యింది అని చెప్పేసి అంటూ ఉంటాడు శరీంద్ర. ఏంటి నాన్న, ఏం జరిగిందో ముందది చెప్పు అని చెప్పేసి దేవి అని అంటూ ఉంటుంది. ఇంకేంటి మమ్మీ, ఆ వసుధర్ని లోకంలో లేకుండా చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే ఏం చేసావు అని చెప్పి అనగానే, వసుధర్ని చంపించేశారు మమ్మీ, రౌడీలు పూడ్చిపెట్టేశారు, ఇంకా వసుధర్ చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు శైలేంద్ర. మెల్లిగా నాన్న, మీ డాడ్ వింటారు అని చెప్పేసి అనగానే, డాడీ ఇప్పుడు లేరులే మమ్మీ అని చెప్పేసి శైలేంద్ర అంటూ ఉంటాడు. మీ ఆవిడ ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవి అని. అదేం చేస్తుంది మొద్దు అని చెప్పేసి శైలేంద్ర అంటూ ఉంటాడు. ఇక మీదట ఇంకెవ్వరు అడ్డురారు మమ్మీ నా దారికి, ఇంకా నేను ఎండిగా నేనే ఉంటాను ఇంకా కాలేజ్కి అని చెప్పేసి అంటూ ఉంటాడు శైలేంద్ర. ఇంకా దేవి అని, అవునన్న నాకు చాలా సంతోషంగా ఉంది, ఇంకా నీకెవ్వరు అడ్డురారు, ఇంకా రేపటి నుంచి కాలేజ్ ఎండి నువ్వే, రేపే నువ్వు కాలేజ్ ఎండిగా సైన్ చేద్దువు కానీ అని చెప్పేసి దేవి అని అంటూ ఉంటుంది. మరి చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరగబోతుందో. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.